భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఓ వ్యక్తి ఎందుకు గృహ నిర్మాణం చేయకూడదు సాంప్రదాయక నియమం ప్రకారం ఒక వ్యక్తి భార్య గర్భవతిగా ఉన్నప్పుడు గృహ నిర్మాణానికి పూనుకోరాదు చాలామంది ఈ రెండిటి మధ్య సంబంధమేమిటోనని ఆశ్చర్యపోతారు ఇదో గుడ్డి మూఢనమ్మకం అని అనుకుంటారు కాని ప్రాచీన ఋషులు అర్ధరహితమైన వేటిని ఆచరించమని ప్రతిపాదించలేదు ఇల్లు కట్టడానికి ఎంతో ధనం అలాగే ఎంతో శ్రద్ధ అవసరం అలాగే ఓ గర్భిణీకి కూడా ఎంతో శ్రద్ధ మరియు సహకారం అవసరం గర్భిణీ స్త్రీకి అయ్యే వ్యయం కూడా ఎక్కువే ఓ వ్యక్తి రెండు ప్రధాన బాధ్యతలను ఒకేసారి నిర్వర్తించలేడు ఏదైనా ఒక దాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది కావున భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఇంటి నిర్మాణ కార్యాన్ని చేపట్టవద్దని చెప్పబడింది అలాగే రెండిటి ఖర్చులు ఒకేసారి మోయడం కష్టమవుతుంది ఒకవేళ కావలసిన సౌకర్యాలు ధనం ఉన్నట్లయితే గర్భిణీకి కావలసిన ంత ఏర్పాట్లు జాగ్రత్తగా చేసి గృహ నిర్మాణ కార్యాన్ని చేపట్టవచ్చు